జగిత్యాల జిల్లా కోరుట్లలోని పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయంలో పశుపోషణ విభాగం ఆధ్వర్యంలో కోరుట్ల పరిసర ప్రాంతాల రైతులకు శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ అనే అంశంపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా పశువులలో వచ్చే వ్యాధులు, కృత్రిమ గర్భధారణ, పశుదాన, యాజమాన్య పద్ధతులు, వ్యాధులు వాటి నివారణ చర్యలు, పిండ మార్పిడి, పశుగ్రాసం పెంపకం, పాల ఉత్పత్తి, పాడి పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన చర్యలు, పునరుత్పత్తి దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల వల్ల లాభాలు మరియు నష్టాలు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. పాడి పశువుల పోషణలో రైతులకు ఉన్న సందేహాలకు ప్రొఫెసర్లు సూచనలు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల పశుపోషణ విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పశుపోషణ శిక్షణ కార్యక్రమాల వల్ల పశువులలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ, పాల ఉత్పత్తి, పశుగ్రాసం పెంపకంపై రైతులకు అవగాహన కల్పించామని తెలిపారు. అంతేకాకుండా పాడి పశువుల పోషణలో పాటించవలసిన మెలకువలు, నూతన యాజమాన్య పద్ధతులు, దాణా తయారీ, కృత్రిమ గర్భధారణ, పిండ మార్పిడి వంటి వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. మానవాళి పోషకాల గురించి చెప్తూ పాల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పశుపోషణ విభాగ అధిపతి డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇన్ఛార్జ్ అసోసియేట్ డీన్ డాక్టర్ నాగరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అంబిక, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌమ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ పరశురామ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్, పాడి పశువుల రైతులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇలా చేసుకుంటూ ప్రధానంగా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైనటువంటి పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, అట్లనే గొర్రెలు మేకలు, కొంతమంది పందులను కూడా పెంచుకుంటారు. ఇలా పెంచుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే పాడి పశువులు వాటి యొక్క పోషణ, వాటి యొక్క ఫీడింగ్ అనేది. పాడి పశువులు అంటే మీకు తెలుసు, గేదెలు, ఆవులు. గేదెలు అంటే బుర్రాజాతి గేదెలు ఉంటాయి, అట్లానే నాటు గేదెలు ఉంటాయి. ఆవులలో కూడా నాటు ఆవులు ఉంటాయి, జెర్సీ ఉంటుంది, హెచ్ఎఫ్ ఉంటాయి. వీటన్నిటి కూడా మనం పాడి పశువులు అంటాం. వాటి నుండి మనం పాలు తీసుకుంటాం. ఆ పాలని అమ్ముకోవడం వల్ల కొత్త ఆదాయం వస్తుంది, ప్రతి కుటుంబానికి ఆదాయం వస్తుంది. అయితే ఇందులో మనం ఏం చేయాలంటే పాడి పశువులు అనేవి వాటికి ఎలాంటి ఆహారం పెట్టాలనే దాని మీద మనం జాగ్రత్త వహించాలి. ఇప్పుడు సాధారణంగా నేను చెప్పాను, చాలామంది రైతులు గ్రామాలలో ఉంటారు. ఆ రైతులలో కూడా కొంతమందికి ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువ ఉంది, ఇల్లిటరేట్స్ ఉన్నారు మోస్ట్లీ. వాళ్ళకు ఎంత పేపాలనేది కూడా తెలియదు. ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వైరెడ్డి వేస్తారు, లేకపోతే జొన్న చొప్ప వేసేసి అదే మేత అనుకుంటారు. అది వేసేస్తేనే సరిపోతుంది అనుకుంటారు. అది శాస్త్రీయ పద్ధతిలో పెంచడం కాదు. శాస్త్రీయ పద్ధతిలో పెంచాలి అంటే శాస్త్రీయ పద్ధతి లోపల మనం వాటికి ఫీడింగ్ చేయాలి, ఆహారం అందించాలి అంటే అన్ని రకాల పోషకాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను అందించాల్సి ఉంటుంది. అందులోపల పాడి పశువు మందని తెలుసు, పచ్చిగడ్డి తింటాయి, ఎండుగడ్డి తింటాయి, అట్లనే దాణ. ఈ మూడు రకాల ఆహార పదార్థాలను అందించాల్సి ఉంది కంపల్సరీ. అంటే మీరు ఉద్యోగం చేసుకోవాలంటే పొట్ట నుంచి రెండు గంటల నుంచి సాయంత్రం ఉద్యోగం చేసుకోవాలి, కష్టపడాలి. ఇది అలాగా సింపుల్ గా మన ఇంట్లో పాడి పశువులు మనం ఎంతో జాగ్రత్త ఉద్యోగంగా చూసుకుంటే మనం పాడి పశువులు కాపాడుకోవచ్చు, దాని నుంచి వచ్చే ఆదాయం కూడా పెట్టుకోవాలి. ఇంతే ఇంట్లో అనేది ధన్యవాదాలు. సూక్ష్మ జీవుల వల్ల వచ్చే వ్యాధులు అంటే బ్యాక్టీరియల్ డిసీజెస్ అంటారు వాటిని. తర్వాత సూక్ష్మాది
బ్యాక్టీరియాలను వైరైటిస్ చేసి తర్వాత పరాన్నజీవులు అంటే పారాసైటిక్ డిసీజెస్ అంటారు వాటిని, బాహ్య పరాన్నజీవులు కావచ్చు, అంతః పరాన్నజీవులు కావచ్చు. తర్వాత లాస్ట్ వచ్చేస్తే రక్తంలో ఉన్నటువంటి జీవాలు అంటే హీమోప్రోటోజోవన్ డిసీజెస్. సో ఈ రకంగా మనం పశువుల్లో వచ్చేటువంటి వ్యాధుల్ని విభజించుకోవచ్చు. ఈ దశలో మనం ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి, ప్లస్ పాల ఉత్పత్తి అనేది తగ్గదు కాబట్టి వీటిని తగ్గకుండా ఉండాలి. పునరుత్పత్తి సమస్యలు ఇందాక నేను చెప్పాను, కిటోసిస్, పాల జ్వరం ఇలాంటి వాటిని ఎలాంటి రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈ దశలో మనం చెప్పదలుస్తాను. అయితే ఈ దశలో ముఖ్యంగా ఈ పాల ఉత్పత్తి దశలో పాల ఉత్పత్తి అనేది అధికంగా ఉంటుంది మరియు పశువు మేడం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది స్ట్రెస్లో ఉంటుంది, అది వెంటనే అది గర్భస్థ దశ నుండి గర్భం లేని దశ, పాలు ఇవ్వని దశ నుండి పాలు ఇచ్చే దశ, రైట్, అది వెంటనే స్విచ్ అవుతుంది, వెంటనే స్విచ్ అవుతుంది కాబట్టి దానిలో జీవన లోపల రసాయనాలు అనేది కొద్దిగా అసమతుల్యత ఏర్పడము, స్ట్రెస్లో ఉండడము, అది అడ్జస్ట్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైంలో దానివల్ల అది పశువు సరిగ్గా వేయదు, కానీ ఒక సైడ్ పాల ఉత్పత్తి అధిక వాటికి ఎంత మోతాదులో ఈ ఏజ్కి ఈ వెయిట్కి ఇంతనే సరిపోతుంది అని మనకు తెలుసుంటుంది. సో ఆ ఫార్ములా ప్రకారము మనం తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ న్యూట్రిషన్ ఇచ్చినట్లయితే వేస్ట్ అయిపోతుంది, దానికి మనకి ఎన్విరాన్మెంట్కి వేస్ట్, మనకు కాస్ట్, ఫీడ్ కాస్ట్ హయ్యెస్ట్ అన్నిటికంటే. మనము పాడి పశువులలో కానీ ఏ ఫార్మింగ్లో చూసుకున్నట్లయితే కూడా 60% నుంచి 70% వరకు ఫీడ్ కాస్టే ఎక్కువ ఉంటుంది. సో మరి ఆ ఫీడ్ని వేస్ట్ చేయడం అంటే వేస్ట్ కదా, అంత కాస్ట్లీది కాబట్టి మనము ఏ విధంగా తగ్గించుకోవాలి, మరి కరెక్ట్గా దానికి సంబంధించిన ఏ ఎదుగుదల ఎలా ఉంది, ఆ ఎదుగుదలని బట్టి మరి అలానే శరీర బరువును బట్టి మనము ఎంత మోతాదులో మరి తగు కాన్సన్ట్రేట్స్ కానీ దాన ముడి పదార్థాలను మనము ఫార్ములేట్ చేసుకోవాల్సి ఉంటుంది.